వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసిని. ఏంటి ప్రకృతిలో వీడియో అనుకుంటున్నారా? మీకు ఈరోజు ప్రశాంతంగా నేర్చుకుపోయే టాపిక్ చెప్పబోతున్నాను కాబట్టి మీరు పీస్ఫుల్గా నేర్చుకుంటారని ఈ అట్మాస్ఫియర్ని అయితే నేను చూస్ చేసుకున్నాను. ఈరోజు చెప్పబోయే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే మూడ్ కోట్. జనరల్గా మనం 5 ఇయర్స్ బిఏ ఎల్ఎల్బి చదివినా ఎల్ఎల్బి చదివినా నెట్ వచ్చేస్తాం. 6th సెమ్ వరకు ఎల్ఎల్బి వాళ్ళు, 10th సెమ్ వరకు బిఏ ఎల్ఎల్బి వాళ్ళు ఎలాంటి మూడ్ కోట్స్ చెప్పినా పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా నెట్ వచ్చేస్తాం. కానీ ఫైనల్ సెమిస్టర్లో ఎవరైనా సరే మూడ్ కోట్స్ చెప్పాల్సిందే. సివిల్ కేస్, క్రిమినల్ కేస్, ఒక్కొక్క కాలేజ్లో ఒకటి పర్ఫామ్ చేయమంటారు, ఒక్కొక్క కాలేజ్లో 2 కేసెస్ అంటే మ్యాక్సిమం సివిల్ కేస్ క్రిమినల్ కేస్ అందరికీ ఉంటుంది. అప్పుడు వచ్చిన జడ్జెస్ ప్రకారంగా వాళ్ళు ఒక కేసు చెప్పమంటే లేదా ఒకటి చెప్పిన తర్వాత మనల్ని ఆపేయమన్నా సరే అప్పుడు ఆపుతాం. అదర్వైజ్ 2 కేసెస్ అనేది మనం చెప్పాలి. మీకు ఈరోజు వీడియోలో నేను చాలామంది ఫైనల్ సెమ్ వాళ్ళు అలానే మూట్ కోట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఈరోజు మీ అందరికీ మూట్ కోట్ని ఎలా చెప్పాలి అనేది బాడీ యాక్షన్స్తో సహా చూపిస్తాను. అందుకని ఓపెన్ ఏరియా అనేది నేను ఎంచుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కేసు మీకు ఫ్యాక్ట్స్ ఇస్తారు కదా, అంటే కాంపిటీషన్కి వెళ్ళే వాళ్ళైనా జనరల్గా ఉండేవాళ్ళైనా మీకు ఇచ్చే ఫ్యాక్ట్స్ ప్రకారంగా ఫ్యాక్ట్స్ అన్ని బాగా చదువుకోవాలి. సో ముందు ఇచ్చిన ప్రాబ్లం అనేది అర్థం చేసుకోండి. అంటే 1-4 సార్లు కేసుని అయితే చదివి ఇది ఏం కేస్, దీనికి సబ్స్టాంటివ్ లా ఏముంటుంది, అంటే ఏ లా అప్లై అవుతుంది, ఏ కేస్ సూటబుల్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా రావాలి. తర్వాత మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే ఆ కేసుకు సంబంధించిన ఇష్యూస్ ఫ్రేమ్ చేసుకోవడం, ఆ ఇష్యూస్కి ఎక్స్ప్లెనేషన్ రాసుకుంటూ దానిలో కేసెస్ అలాగే సబ్స్టాంటివ్ లా ఏ లా అప్లై అవుతుంది అవి ఆ ప్రొవిజన్స్ రాసుకుని ఫైనల్గా మీకు ఏదైతే రెమెడీ కావాలనుకుంటున్నారో కోర్టుని అడగాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు రాసి పెట్టుకోవడం ఒక ఎత్తు. ఏదైనా సరే మనకు ఒక టాపిక్ని గ్రౌండ్ వర్క్ ఉండాలి, అలానే నాలెడ్జ్ ఉండాలి, చేయాలి. దానితో పాటుగా కోర్టులో ప్రజెంట్ చేసే విధానం అనేది సరిగ్గా ఉండాలి. మీకు నేను ఫస్ట్ డోర్ స్టెప్స్ నుంచి ఎలా చేయాలనే చూపిస్తాను చూడండి. ఫస్ట్గా మనమైతే కనుక డోర్ దగ్గరికి వస్తాము. డోర్ దగ్గరికి నుంచున్నప్పుడు ఇలానే నుంచుని ది కౌన్సిల్ సీక్స్ పర్మిషన్ టు అప్రోచ్ ది బెంచ్, అంటే కౌన్సిల్ అంటే మనం అడుగుతున్నామన్నమాట. బెంచ్ అంటే జడ్జ్ కాదు, ఆయన దగ్గరికి వచ్చి రిప్రజెంట్ చేయడానికి అడుగుతాం. ఆయన రమ్మంటారు. మచ్ అబ్లైజ్డ్ అనాలి. మచ్ అబ్లైజ్డ్ అంటే థ్యాంక్స్ అని అర్థం. సో మనం కోర్ట్ లాంగ్వేజ్లో మచ్ అబ్లైజ్డ్ అనాలి. తర్వాత లోపలికి వస్తాము. తర్వాత ఏమడుతామంటే మే ఇట్ బి ప్లీజ్డ్ యువర్ ఆనర్, అంటే మిమ్మల్ని యువర్ ఆనర్ అని పిలవచ్చా అని అడుగుతాం. ప్రొసీడ్ అంటారు. మచ్ అబ్లైజ్డ్ యువర్ ఆనర్ అంటాం. అప్పుడు మీరు అపిలెంట్ తరపున వచ్చారా, రెస్పాండెంట్ తరపున వచ్చారా, మీరు ఎవరి తరపున వాదిస్తుంటే వాళ్ళ పేరు. అప్పుడు ఏం ఫస్ట్ ఏం చెప్తారంటే ద కౌన్సిల్ అపియరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అపిలెంట్ సో అండ్ సో కేస్, ఏ కేస్ అయితే ఆ కేస్ నేమ్ అయితే చెప్తారు. అప్పుడు నెక్స్ట్ మనం ప్రతి దానికి ఫ్యాక్ట్స్ చెప్పాలన్నా, ఇష్యూస్ చెప్పాలన్నా, కేసెస్ చెప్పాలన్నా కౌన్సిల్ని పర్మిషన్ అడగాలి. అది ఎలా అడగాలి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ నుంచి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇఫ్ ద ఆనరబుల్ మూట్ కోర్ట్ లేదా ఆనరబుల్ కోర్ట్ పర్మిట్స్ ద కౌన్సిల్ వుడ్ లైక్ టు ప్రజెంట్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అంటాం. జనరల్గా ఏంటంటే ఫస్ట్ పర్సన్ని ఫ్యాక్ట్స్ అడుగుతారు, లేదంటే టైం ఉండదు. ఇప్పుడు మనకి చాలామంది చెప్పించుకోవాలి కాబట్టి వాళ్ళు ఏమంటారంటే స్కిప్ ది ఫ్యాక్ట్స్ అని చెప్పేస్తారు, లేదా మనమే అడగచ్చు. ఇఫ్ ద ఆనరబుల్ మూట్ కోర్ట్ వెల్ అవేర్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ద కౌన్సిల్ వుడ్ లైక్ టు స్కిప్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అండ్ నెక్స్ట్ ఏం చెప్పాలంటే ఇంకా ఇష్యూస్కి అయితే వెళ్ళిపోతాం. సో వాళ్ళు వెల్ అవేర్ అని చెప్పేసి మేము ఆల్రెడీ వీఆర్ వెల్ అవేర్ స్కిప్ ది ఫ్యాక్ట్స్ అని చెప్పి వాళ్ళు చెప్తారు. మచ్ అప్లైజ్డ్ యువర్ ఆనర్ అని చెప్పేసి మళ్ళీ ఇఫ్ ద ఆనరబుల్ మూట్ కోర్ట్ పర్మిట్ ద కౌన్సిల్ వుడ్ లైక్ టు ప్రజెంట్ ది ఇష్యూస్ ఆఫ్ ది కేస్. సో సింపుల్ ఇంగ్లీష్లో ఇష్యూస్ గురించి చెప్తామన్నప్పుడు ప్రొసీడ్ అంటారు. మచ్ అబ్లైజ్డ్ యువర్ ఆనర్ అని చెప్పేసి మనం మీరు ఎన్ని ఇష్యూస్తో వచ్చారు, కొంతమంది 2 ఇష్యూసే చెప్తారు, కొంతమంది 3 ఇష్యూస్ చెప్తారు, కొంతమంది 4 ఇష్యూస్ చెప్తారు. మీరు దాని ప్రకారంగా చూసుకుని ఇష్యూస్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో మీరు ఎన్ని ఇష్యూస్తో వెళ్ళారు అంటే ఇప్పుడు మీరు ఒక 3 ఇష్యూస్లో వచ్చారనుకోండి, ద కౌన్సిల్ కేమ్ అప్ విత్ 3 ఇష్యూస్ దే ఆర్ అని చెప్పేసి మీరు ఆ ఇష్యూస్ 3 చెప్పాలి. ఇష్యూస్ 3 చెప్పిన తర్వాత మళ్ళీ ద ఆనరబుల్ మూట్ కోర్ట్ పర్మిట్ ద కౌన్సిల్ వుడ్ లైక్ టు ప్రజెంట్ ది ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ఫస్ట్ ఇష్యూ. అప్పుడు మీరు ఆ ఫస్ట్ ఇష్యూకి సంబంధించి చెప్పాలనుకున్న మ్యాటర్ అంతా చెప్పేసి మధ్యలో సెక్షన్ ఏది వస్తుందో లేదా ఆర్టికల్స్ ఏమున్నాయో వాటిని మెన్షన్ చేయాలి. అవి మెన్షన్ చేసిన తర్వాత మీరు ఒక కేసుని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు కూడా ఇఫ్ ద ఆనరబుల్ మూట్ కోర్ట్ పర్మిట్ ద కౌన్సిల్ వుడ్ లైక్ టు ప్రజెంట్ కేసులో విచ్ ఈస్ రిలెవెంట్ టు దీస్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి మనం ఆ కేసులో మెన్షన్ చేసి ఏం చెప్పారో చెప్పాలి.
గుర్తుంచుకోండి, మూట్ కోర్ట్ సుప్రీంకోర్టు కన్నా ఎక్కువ. అంటే సుప్రీంకోర్టు డెసిషన్ బైండింగ్ అనేది, ఇప్పుడు మన సుప్రీంకోర్టు డెసిషన్ సుప్రీంకోర్టు మీదే బైండ్ అవ్వాలని లేదు, క్రాస్ చేసుకోవచ్చు. కానీ మూట్ కోర్టుని మనం సుప్రీం కంటే ఎక్కువగా కూడా భావించుకుని అయితే మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో కేసు చెప్పిన తర్వాత మళ్ళీ మీకు ఇంకేదైనా కేసు, ఇప్పుడు నెక్స్ట్ ఆ కేసెస్ చెప్తారు ఫస్ట్ ఇష్యూ. నెక్స్ట్ ఫస్ట్ ఇష్యూ నుంచి సెకండ్ ఇష్యూకి వెళ్ళాలన్నా కూడా, ఇఫ్ ద ఆనరబుల్ మూట్ కోర్ట్ సాటిస్ఫైడ్ విత్ ది ఫస్ట్ ఇష్యూ, ద కౌన్సిల్ వుడ్ లైక్ టు మూవ్ టు సెకండ్ ఇష్యూ అని చెప్పి సెకండ్ ఇష్యూ స్టార్ట్ చేసి దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్తాను అని కూడా పర్మిషన్ అడిగి అవి చెప్పాల్సి ఉంటుంది. దానిలో ఇంకేదైనా కేసు ఉన్న సెక్షన్ అన్న మెన్షన్ చేసుకుంటారు. అదేవిధంగా ఇష్యూ 1, ఇష్యూ 2, ఇష్యూ 3, ఒక్కొక్కసారి ఇష్యూ 4, అంటే 4 ఇష్యూస్ కన్నా ఎక్కువ చెప్పొద్దు. ఎందుకంటే ఎక్కువ ఇష్యూస్ ఫ్రేమ్ చేసినా అంత మ్యాటర్ రాదు, మ్యాక్సిమం 3తో ఆపేసేయండి. ఇంకా బాగా ఎక్కువ సబ్జెక్ట్ ఉంది ఎందులో అనుకుంటే 4 ఇష్యూస్ చెప్పండి. సో అవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఫైనల్గా ఇఫ్ ద ఆనరబుల్ మూట్ కోర్ట్ సాటిస్ఫైడ్ విత్ ది ఆల్ ఇష్యూస్, దెన్ ద కౌన్సిల్ వుడ్ లైక్ టు మూవ్ ఆన్ టు ప్రేయర్ అని చెప్పేసి అడుగుతాం. సో ప్రేయర్ అంటే ఏంటంటే మనకి ఏం రిలీఫ్ కావాలి అనేది. సో అప్పుడు మనకి జడ్జ్ ఓకే సాటిస్ఫాక్షన్ తెస్తే అప్పుడు మనం ఫ్యాక్ట్ స్టేటెడ్ ఇష్యూస్ రేజ్డ్ ఆర్గ్యుమెంట్స్ అడ్వాన్స్డ్ ద కౌన్సిల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సో అండ్ సో ఆస్కింగ్ దిస్ రెమెడీ అని చెప్పేసి, లేదా ఇన్ ది నేమ్ ఆఫ్ ఈక్విటీ, జస్టిస్ అండ్ గుడ్ కన్సైన్స్, ఈ మూడింటికి సంబంధించైన ఒక మంచి జడ్జ్మెంట్ అనేది మా వాటికి మా యొక్క క్లయింట్కి ఇవ్వాల్సిందిగా అర్థిస్తున్నాము అని చెప్పేసి అడిగి మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్గా ది కౌన్సిల్ రెస్ట్ ది కేస్ ఇదైతే చెప్తాం. ఇప్పుడు మీకు ఎలా మన బాడీ లాంగ్వేజ్ ఉండాలనేది చెప్తాను. ఇవన్నీ సబ్జెక్ట్ ఉంది, బాగా ప్రిపేర్ అయ్యారు, నాలెడ్జ్ ఉంది, అంతా ఓకే. కానీ మీరు చర్చ దగ్గరికి వచ్చి ఇఫ్ ద ఆనరబుల్ మూట్ కోర్ట్ పర్మిట్స్ ద కౌన్సిల్ వుడ్ లైక్ టు, మీ బాడీ లాంగ్వేజ్ అనేది స్ట్రైట్ ఉండాలి, కిందకు చూసి చెప్పకూడదు, కాన్ఫిడెన్స్ పోతుంది. అలాగే ఇలా జేబులో చేతులు పెట్టుకోవడం బాయ్స్ అయితే, అమ్మాయిలు ఇలా చున్నీని పద్దాక సరి చేసుకోవడం, వాచ్ చూసుకోవడం, లేకపోతే ఇలా అనుకోవడం, ఇలాంటి గెస్చర్స్ చేయొద్దు. అంటే మనం చేసే ప్రజెంటేషన్లో లోటుపాట్లున్నా, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోయినా, స్పెల్లింగ్స్ మీరు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా చేయకపోయినా, కమ్యూనికేషన్ బాగోకపోయినా పర్వాలేదు, బట్ ఈ గెస్చర్స్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి స్ట్రైట్గా ఇలా నుంచుని ఇలా స్ట్రైట్గా ఉండడు, ఇలా ఇలా ఉండడాలు, ఇలా పక్కకు తిరగడాలు, అవేమీ ఉండకుండా మళ్ళీ ఇవన్నీ చూడకుండా, అంటే కొన్ని చదవచ్చా చూసి అనే డౌట్ కూడా మీకు వచ్చేసే ఉంటుంది కదా, ఎందుకంటే అందరూ అక్కడి నుంచే వచ్చాం కాబట్టి. పేపర్లో రాసుకోండి, బట్ సెక్షన్స్ చూసి చదవచ్చు, అంటే సో అండ్ సో సెక్షన్ ఆఫ్ పర్టికులర్ యాక్ట్ అని చదవచ్చు, కేసులకు సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చదవచ్చు. కానీ ప్రతిసారి తల కిందకు దింపి చూసి చదువుతున్నట్లుగా ఉండకూడదు. అంటే మీరు చూసి అక్కడ చదువుతున్నారన్న విషయం తెలియకూడదు, తెలిసి తెలియనట్టుగా మేనేజ్ చేస్తూ మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఈ యొక్క టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. అలానే వైట్ అండ్ బ్లాక్, ఈరోజు నేను కూడా వైట్ అండ్ బ్లాక్లోనే ఉన్నాను. కాకపోతే మనకి వైట్ అండ్ వైట్ బ్లేజర్ వేసుకుని కోర్టుకి చక్కగా జుట్టు కూడా విరబోసుకుని వెళ్ళొచ్చు. అమ్మాయిలు అయితే కనుక పోనీ అన్నా పెట్టుకోండి, లేకపోతే బెటర్ టు అల్లుకునన్నా వెళ్ళండి. సో అట్లా ఒక బాడీ లాంగ్వేజ్ నీట్గా మెయింటైన్ చేసుకుని మంచిగా ప్రిపేర్ అయ్యి టెన్షన్ లేకుండా పర్సనాలిటీ అనేది బాగుండాలి. అంటే పర్సనాలిటీ మన అపీరెన్స్ అనేది బాగుండాలన్నమాట, లుక్ కాదు. సో అట్లా నీట్గా అనేది మీరు ప్రజెంట్ చేసినట్లయితే మీకు మూట్ కోర్ట్స్ అనేది చక్కగా అయిపోతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు మూట్ కోర్ట్కి సంబంధించి కమెంట్స్లో షేర్ చేయండి, వాటిపై నేను వీడియో చేస్తాను. మీకైతే మూట్ కోర్ట్ గురించి బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. విలేజ్ అఖిల్ వాసీ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే దీన్ని కీప్ వాచింగ్. బాయ్ బాయ్.